ఎవరది అరవింద్ పోలికలు ఉన్నాయే ఓ వీని ప్రేమలో పడేస్తే పోలే గుడ్ మార్నింగ్ అరవింద్ ఓ గుడ్ మార్నింగ్ సార్ ఏలేదు ఏ స్మాల్ రిపేర్ ఐ యామ్ జస్ట్ చెకింగ్ ఓహో వీలు ఉంటే తగాద పడడం లేదంటే రిపేర్ చేసుకోవడం ఆఫీసుకు పోదామని చేసే లేదా ఇవాళ ఆదివారం అండి డ్యూటీలో జాయిన్ అయితే రేపండి అవును నాకు తెలియక అడుగుతాను ఎప్పుడు చూసినా ఒంటరిగానే ఉంటున్నావు నీకు బంధువులు ఎవరు లేరా నాకెవరు లేరండి నేను ఒక అనాథనే లేచిన వేళ మంచిదే వీడికి పెళ్లి చేయించేస్తే ఇక మన ఆశయం నెరవేరినట్టే ఏమిటి సార్ మీలో మీరే మాట్లాడుకుంటారు ఏం లేదు ఏం లేదు ఓ ఆహా పట్టిందల్లా బంగారమే వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవకి తెర మూసి ప్రేమకి తెర తీసామంటే మన పని అయిపోయినట్టే గుడ్ మార్నింగ్ ఎన్నిసార్లు గుడ్ మార్నింగ్ అంటారండి మీరు యూ అరవింద్ నిన్న జరిగిందేదో జరిగిపోయింది మనమే సర్దుకు పోవాలి పర్వాలేదు సారీ అని ఒక మాట అను సారీ అసలు ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఏ నాకు వద్దండి ఏమి సార్ కొళ్ళ దగ్గర ఉంచుకుని మాట్లాడు ఇష్టం వచ్చినట్టు వాగితే ఇక్కడ పడే వాళ్ళు ఎవరూ లేరు గోడకు వచ్చిన మీకు కూడా కొట్టలేడు మీ నాన్న ఆయనకు పుట్టిన రవేగా నీకు మాత్రం మంచి బుద్ధులు వస్తాయా ఆగండి సార్ ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఏం చేశాడో చెప్పరా కాలనీలో ఉన్న అందరి ఇళ్ళకి పోయి 9వ నంబర్ క్వార్టర్స్ ఒక చిల్లర వేధ వచ్చాడు ఒక్కో ఇంటికి 2 తాళాలు చొప్పున వేసుకోమన్నట్టండి అబ్బా కూతుళ్ళు ఒకటే వస్తా సార్ తప్పగా నీ బాబులుగా జాగ్రత్తగా ఏమైతే ఎక్కువ మాట్లాడకండి సార్ అరవింద్ మాటలు వాడి తీరును అతను వదిలేయండి అంకుల్ ఎంతైనా కొత్తగా ఉద్యోగంలో చేరాడు కదా అతనికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఏమో వాడికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే నాకెందుకు నేను మీ నాన్న ఎటువంటి స్నేహితులు నీకు తెలుసు కదా నా ముందే మీ నాన్నను పట్టుకుని అలా మాట్లాడతాడా వాడిని వదిలిపెడతానా నువ్వు పని చేయి ఏమిటి అంకుల్ ఇలా చూడు రేపు ఉదయం కరెక్ట్ గా వాడు ఆఫీసుకి వెళ్లే సమయం చూసి అదే అరవింద్ ఆఫీసుకి వెళ్లే సమయం చూసి విజిలేయి అయ్యయ్యో ఏంటి అయ్యయ్యో విజిల్ నువ్వేసేయి నిన్ను చూసి వారే వేశాడని మీ నాన్నతో అనేసేయి మిగిలింది నేనే చూసుకుంటా అసలు ఎందుకు అంకుల్ నాకు అవసరం చెప్పింది చెయ్యి తప్పదంటారా తప్పేం కాదు ఓకే దాన్నే ఉంది లేవయ్యా కొరచేస్తా అనుకో చూడు శంకరయ్య నువ్వేం ఆలోచించుకో వాణ్ణి నేను మందరిస్తా కదా ఫోన్ పెట్టేస్తున్నా సార్ ఇక్కడ మేనేజర్ ఏ నే కాకూడదా నీలా విజిలేసేవాడే మేనేజర్గా ఉండాలమ్మా నువ్వెంతో మంచివాడు అనుకున్నా నీ వ్యవహారం అంతా విపరీతంగా ఉంది అంత మాట అనకండి ఏమిటి సార్ నిన్న అక్కడ 6-9 అయింది అది కనుకుంది మీరేగా ది గ్రేట్ సూపర్ సూపర్ మ్యాన్ ఏమిటో నా మీదే జోకులు వేస్తున్నావు ఒళ్ళు తెలియకుండా మాట్లాడకు అవును ఆ గాయత్రి నువ్వు విధిలేసి అల్లరి చేసేవాటి నిజమా సార్ ఇది అన్యాయం అభండం అక్రమం ఆ పిల్లే నన్ను చూసి అని బిగి విజిల్ వేసింది ఎవరి దగ్గర అయ్యా నీ కథలు ఆడపిల్ల విధిలేస్తుందా ఆ పిల్ల నాకు చాలా బాగా తెలుసు ఓహో నీకు చాలా కలగా తెలుసా సార్ నేను అడిగానని అపార్థం చేసుకోకండి ఆ పిల్ల కాస్త లూజా తనతో అంత క్లోజ్ గా మూవ్ అవ్వలేదు వాళ్ళ ఫాదర్ అయి ఉండొచ్చు ఆయనతో క్లోజ్ గా మూవ్ అయ్యారా సారీ పోనీ వాళ్ళ అమ్మతో కాసేపు ఉంటే నన్ను లూజ్ అయినట్టున్నావు మర్యాదగా వెళ్ళి నీ పని చూసుకో ఇంకోసారి లాంటి కంప్లైంట్ రాకుండా చూడుపో సరే సార్ వెళ్ళి వెళ్ళు వట్టి లూజ్ లో ఉన్నాడే అరవేన్ రండి సార్ ఏమిటయ్యా హుస్సేన్ సాగర్ లో బుద్ధుల్లో ఉన్నావు గాయత్రి విషయంలో 3 అవుటా మరేం సార్ తను విజిలేసి నేను వేశానని వాళ్ళ బాబుతో చెప్పింది అది మీరు నమ్మేశారా అదేమంత పెద్ద విషయమా దాన్ని వదిలి ఏమిటంత డీప్ గా చదువుతున్నావు స్టార్ సైన్స్ చదివింది చాలు ఇది చూడు టీ ఎస్టేట్ మేనేజ్మెంట్ గురించి ఇందులో వివరంగా రాశారు దీన్ని చదువు జీవితానికి యూస్ఫుల్ గా ఉంటుంది గాయత్రి ఏమిటి కవితలు రాస్తున్నావా శంకరయ్యడి ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు అబ్బా నా సావు తప్పింది ఉండుంటే చెప్పిందే చెప్పి తెగనెత్తబెట్టి ప్రాణాలు తోడేసేవాడు విషయం ఏమిటంకు
पुस्तक मुंको आलोचिवा इकड़ चलो सागदी एन सारे चपाग चपड़ विनपड़े चवे सा पैगदे चो पोवे